అధ్యక్షులు జేసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి గారు, వేదికపైన పెద్దలందరికీ, కార్మిక సోదరులారా, సోదరిమణులారా, కళాకారులారా, పెద్దలారా అందరికీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి ఉదయపడినటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. ఎండ మండుతూ ఉన్నది, కడుపులో ఆకలిస్తూ ఉంది, అయినా మీటింగ్ను వదలం, ఇక్కడి నుంచి కదలమని కూర్చున్నటువంటి మీ అందరికీ మరొకసారి నా వైపు నుంచి శుభాకాంక్ష అభివృద్ధి తెలియపరుస్తా ఉన్నాను. నిన్న మేము జూబ్లీ బస్టాండ్లో మాట్లాడేటప్పుడు అనుకున్నాం, హైకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి అంటే ఇద్దరు, అంటే ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి ఇద్దరు కలిసి బెంచ్ ఒక ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇచ్చినారు, ఉత్తర్వులు ఇచ్చినారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించిది ప్రజా ప్రయాణ రవాణా సంస్థ, ఇది ప్రజా రవాణా సంస్థ అంటే ప్రజల కొరకు రవాణా చేసే సంస్థ ఏది అంటే ఆర్టీసీ సంస్థ. అలాంటిది ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది కాబట్టి తక్షణమే పరిష్కరించాలా, చర్చ వినియోగం అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినా దాన్ని తిరికాసు పెట్టి ఇలా 21 మరి డిమాండ్లని లేకుంటే వినియోగం వదులుకున్నారని ఒక రకమైనటువంటి కళ్ళబొల్లి తప్పుడు పద్ధతులలో వివరిస్తూ ఉన్నాడు. ఇంకోవైపు చూస్తే ఆఖరికి ఏమంటారు అంటే అసలు యూనియన్ లేని, సంఘాలు లేని ఆర్టీసీ కావాలన్నట. నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్, నువ్వు ఉట్టకముందు 1932 నైజాం కాలంలో నైజాం రాజకీయ వ్యవస్థ, భూస్వాములు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు, బెట్టి చాకరీ, మరి ఆ రోజు అణచివేతలు, అజానీ బాంఛని కాలపు దురాకత రోజుల్లో 1932 ఆర్టీసీ పుట్టినాడే, ఆర్టీసీలో సంఘం ముట్టింది కబర్దార్ కేసీఆర్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ సంఘాలు పెట్టడానికి అవకాశం లేదంటావా? ప్రభుత్వంలోనే సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ చేస్తే కూడా ప్రైవేట్ వాళ్ళ ఆర్టీసీ, అంటే ప్రైవేట్లో పనిచేసేటువంటి కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళు సంఘం పెట్టుకోరా? ప్రజాస్వామ్యంలో సంఘాలు పెట్టుకునే హక్కు కార్మిక చట్టాల ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా అందరికీ కల్పించబడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసే తెలియాల్సిన అవసరం ఉంది, నేను తెలియదని కాదు. మీకు 1985 అమెరికా నడిబడ్డ చికాకో నగరంలోనే కార్మికుల పోరాటంలో చిందిన రక్తంతో ఆనాడే కార్మికుల హక్కుల ఉద్యమం పోరాటం ఆరంభమైంది చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అంటే అన్ని దేశాల్లో సంఘాలు ఉంటాయి, మీ ఇంట్లో పనిచేసే నేను అంటా ఉన్నాను. ఇక్కడ నేను వ్యక్తిగతంగా సహజంగా మాట్లాడను, కానీ ఆవేదన, బాధ, కడుపుమంట ఏంది? ఆ ఇంట్లో వంట చేసి పెట్టేటోళ్ళకు కూడా ఎవరనుకుంటున్నారు మీరు? ఇవాళ హరిత హోటల్ అంటే మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత హోటల్లో పనిచేస్తే ఎవరైతే వంటకాలు ఉన్నారో ఆ ఇంట్లో పనిచేస్తారు, వాళ్ళ కూడా సంఘం ఉంది కేసీఆర్ అని చెప్పి చెప్పదలుచుకున్నాం. వాళ్ళకు కూడా సంఘం ఉంది, సంఘం పెట్టుకునే హక్కు ఉన్నది ప్రతి వాళ్ళకి. అందుకనే ఇప్పటికైనా మీరు ఈ తిరికాసు విషయాలు మానండి. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఆర్టీసీ కార్మికులు, నేనైతే ఒక రకంగా బాధపడుతున్నా, సంతోషపడే ఏంటంటే 48,000 మంది చెక్కు తిరగకుండా మొక్కలోని ధైర్యంతో తాడోపులు తెలుసుకుంటామని చెప్పి సమ్మె చేస్తూ ఉన్నారే. 19 రోజులు చేరినా ఇంకా అధైర్యం రావట్లేదు, ధైర్యం వినట్లేదు. ఆత్మస్థైర్యంతో ఎంతకైనా మన హక్కును సాధించేదాకా పోరాడదామని చెప్పేసి ఆర్టీసీ చేసి కంకణం కట్టుకుని మీరందరూ కూడా అందులో భాగస్వామి అవుతా ఉన్నారు, చాలా సంతోషం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏదేమైనా అంతిమ విజయం ఎవరిది? అంతిమ విజయం ఎవరిది? అదే, పోరాడితే పోయేది లేదు, భారీ సంఖ్యలే. అందుకనే ఇవాళ మన హక్కులను సాధించేదాకా విశ్రమిస్తాం, ఉద్యమిస్తాం. అందులో మన న్యాయ సమ్మతమైన డిమాండ్లు, మన గొంతమ్మ కోరికలు కాదు, హైకోర్టే చెప్పింది వీళ్ళ గొంతమ్మ కోరికలు కాదు, అక్కర్రాని కోరికలు కాదు. మరి ప్రజలకు రవాణాకు సంబంధించిన అవసరాలు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అభివృద్ధి కొరకు,
ఆర్టీసీలో బస్సులు మంచిగా కండిషన్ ఉండాలనేది. ఎవరి కొరకండి? ప్రయాణికుల సౌకర్యం కొరకు కాదా? తెలంగాణ సమాజం కొరకు కాదా? బాగు కొరకు కాదా? అందుకని ఈ సందర్భంగా చెప్తాము, ఇంకా లేట్ అవుతా ఉంటే ఇంకింత వ్యతిరేకత పెరుగుతుంది. ఇవాళ చాలా మంది చర్చ చేసుకుంటా ఉన్నారు, ఏందా ఇంతమంది ఉంటాడా కేసీఆర్, ఇంత మొరటి ఉంటాడా, లేకుంటే ఇంత కోటి చెప్పిన విననే అనేటువంటి చర్చ పల్లె పల్లెకు ప్రతి వంట దగ్గర పోతుంది, మనిషి దగ్గర పోతుంది. ఇంకా నీకు ఎక్కువ రోజులు నడవదు. ఇంకా ప్రజలు తిరుగుబడితే హైకోర్టు చెప్పింది, పిలిపై దేశంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే రాజకీయ వ్యవస్థ అక్కడ ప్రభుత్వం పడిపోయి, కాబట్టి అలాంటి రోజులు తెచ్చుకో కేసీఆర్. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ పోలీసులు ఎవరి ఉద్యమం ఆపలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాను. అందుకనే మన హక్కులన్నీ కూడా న్యాయబద్ధమైనవి. నేను ఇంకా అనేక విషయాలు చెప్పదలుచుకోలేదు, కాకపోతే మనం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మనం పోరాటం చేస్తున్నాం, కొట్లాడినాం, బస్కి పై నైచలేగా నినాదాలు ఇచ్చి ప్రతి డిపో వద్ద ముమ్మరమైనటువంటి పత్రంలో మీరంతా కూడా ఉద్యమాల్లో పోరాటాలలో ఆడుతున్న వాళ్ళు, త్యాగాలలో ఉన్నవాళ్ళు, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో బెదిరింపు వచ్చినా ఎదిరింపు వచ్చినా ఎవరికి భయపడం మొంగం, నాకు తెలంగాణ కావాలని తెచ్చుకున్నామే, ఆత్మగౌరవ తెలంగాణ కొరకు కొట్లాడినాం మనం. ఆత్మవంచన తెలంగాణ కాదు, ఇవాళ కూడా మనం కొట్లాడుతుంది పోట్లాడుతున్నది ఆత్మగౌరవ తెలంగాణ కావాలా, మన హక్కులు సాధించబడాలని దాని మీద కొట్లాడుతున్నాం. అందుకని మన హక్కులు అచ్చదాకా విశ్రమించాం, తాడు ఇప్పుడు తేల్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మీరు చేపడుతున్నటువంటి ఆందోళన పండుగ రోజు జరిగినా మొత్తం ఇంకా అనేక మంది మీద కేసులు వచ్చి జైల్లో కనిపిస్తున్నా, చాలా చోట్ల మరి క్రిమినల్ కేసులు పీడీ యాక్ట్ పెడుతున్నా, అధైర్యపడకుండా ముందుకు పోతా ఉన్నారు. ఏదేమైనా సిపిఐ రాష్ట్ర పార్టీ ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ మీతో పాటు ఉంటామని చెప్పేసి తెలియపరుస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాము.